ఎవరికి అనుమానం రాకుండా మీరొచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తా. అక్కడ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్, మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమ్ ఆన్, గో అండ్ ఎంజాయ్ ది ఈవెనింగ్. ప్లీజ్ అరేంజ్ ద మనీ. ష్యూర్. ఏంటి 20 లక్షల? 20 లక్షలు బేడా. షట్ అప్. అలాగే ఒప్పుకో, నాకు ఇవ్వకపోతే ఎలా? యు అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే, థ్యాంక్స్. బెంగళూరు మేయర్ కి వాళ్ళు పార్టీ ఇవ్వడమా? దానికి డిఐజీ చీఫ్ గెస్ట్. అందరూ కలిసి ఏదో గూడుపుటానికి చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం. ఆ వెంకటరత్నానికి డిఐజీకి సంబంధం ఏమిట్రా? అవునరా, ఇప్పుడు తేలాల్సింది ఆ విషయమే. హోటల్ సౌదా బేడా. నా తండ్రి కదా బేడా. నువ్వు 20 ఏళ్ళు, నేనెవరిని ఎక్కువ తగ్గించుకోమన్నానా? 10 కదా తగ్గించుకోమన్నాను. కుదరదు అని నేను అంటున్నాను. హోటల్లో జలపాతం పెట్టారంటారా బాబు? ఇది మన ఇద్దరి మధ్యన లోపాయికెళ్తాను. ఏసం ఏరుబాబులు తిరగడానికి వీల్లేదు. మళ్ళీ బిల్డింగ్లు కోలకపోతాయా? నువ్వు అడగకపోతావా? నేను ఇవ్వకపోతానా? బేడా, నువ్వు 5 తగ్గించుకో. బేడా. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. వెళ్ళారండి. మిమ్మల్ని కాదు, ఆయన ఒక్కడే పైకి రమ్మన్నారు. రండి, ఏదో మాట్లాడాలంట. వెళ్ళండి, బాగా తాగండి. నా సొమ్మంతా ఉడకేస్తున్నారా బాబు? ఇస్కే అయిపోయింది సార్. థ్యాంక్స్. జలపాతం తాగమనం. ఎవ్వరు లేరు, బాగా గిట్టేలా ఉంది. చూడండి సార్, ఆ విషయాలన్నీ మీరే చూసుకోవాలి. ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. ఆలస్యం కాకుండా చూసుకోండి. ఓకే ఓకే, డూ ఇట్ క్విక్, దట్స్ ఆల్. హలో హలో మిస్టర్ గౌడ. మిస్టర్, ఏమిటి న్యూసెన్స్? వాట్ హ్యాపన్ మై ఫ్రెండ్? నా పేరుతో పార్టీ పెట్టి ఆ వెంకటరత్నం నాతో చింతపండు బేరాలు ఆడతాడేమిటి? ఏదో కంగారు మనిషి, అందుకనేగా నేను మాట్లాడడానికి పిలిచింది. ఈ మాటలు గేటలో నాతో పెట్టుకోకండి. నా డబ్బు నాకు ఇవ్వాలి, లేదా? కూల్ డౌన్ మై ఫ్రెండ్, కూల్ డౌన్. చూడండి లాయర్ గారు, మీరు వెళ్ళండి, మేము మాత్రమే మాట్లాడుకోవాలి. గో, చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు, ఎవ్వరూ రారు, చెప్పండి. నా డబ్బు నాకు 5 నిమిషాల్లో ఇవ్వాలి, లేకపోతే నేను మనిషినే కాను. 5 సెకండ్స్లో ఇస్తాను. ఆ పేపర్లు ఇవి. ఆహా, అంత తెలివి తక్కువ అండి అనుకున్నారా? డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను. అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను. అంటే మేము నాశనం అవ్వడానికి అన్ని సిద్ధం చేశామన్నమాట. సర్వనాశనం. ఎవరు? మీరు కాదు. ఎంతసేపటికి రాడంటే కోళ్ళ పారం అయిపోయిందిరా బాబు. మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. బాబు బాబు, తగ్గరా అన్న, బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా? వాళ్ళు తెలుసుకుని ఉన్నాయి, మళ్ళీ తెలిసి బేడా అంటాడేమో. మిస్టర్ అశోక్, నేరస్తులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పుడైనా అర్థమైందా? కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. నేరస్తుడు కాని వాడిని ఏ చట్టం బంధించలేదు. శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా? మీరు శవం పక్కనే ఉన్నారుగా, మీరే హత్య చేశారు, నేనెందుకు అనుకోకూడదు? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నో వే. యెస్.
ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ ని ఎలా జరిగింది, ఎవరు చంపారని అడుగు చెప్తాడు. స్వీట్ డ్రీమ్స్. Don't be emotional.